Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిర్ణయంతో ఆ మీడియాకు ఇక ముచ్చమటలేనా? వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వానికి జగన్కు సంబంధించి వ్యతిరేక కథనాలు ఎప్పుడూ హైలైట్ అవుతూ వస్తున్నాయి. జనాల్లో జగన్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అనేక కథనాలు ప్రచురిస్తూ ప్రచారం చేస్తుండడంపై మొదటి నుంచి జగన్ సీరియస్గానే దృష్టి పెట్టి వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనలు విధించి అదుపు చేసే ప్రయత్నం చేసిన ఈ తరహా కథనాలకు ఎక్కడా ఫుల్ స్టాప్ పడలేదు. సరికదా మరింతగా జగన్ ప్రభుత్వంపై ఎదురుదాడి జరుగుతూనే వస్తోంది. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు చేసే విమర్శలకు సంబంధించిన వార్తలను హైలైట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతిష్టను పట్టించుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ వస్తుండడంపై జగన్ సీరియస్గానే ఉన్నారు. తాజాగా జగన్ తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ మేరకు ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలకు సంబంధించిన ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న చంద్రబాబు అనుకూల మీడియాతో మనం పోరాడుతున్నామని, వారు మానసికంగా వ్యతిరేక ధోరణితో ఉన్నారంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక వార్తలు వచ్చినా వాటిని చదువుదామని, వాటిలో ఏమైనా లోపాలుంటే తప్పులు సరిచేసుకుందామని, ఒకవేళ తప్పు జరగకపోయినా జరిగినట్లుగా కథనాలు ఉంటే దానికి గట్టి కౌంటర్ ఇవ్వాలని కలెక్టర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి తప్పుడు కథనాలపై లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంపైన జగన్ కొన్ని కీలక సూచనలు అధికారులకు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని, వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే మరిన్ని కఠిన చర్యలు తీసుకునే విషయంపై కలెక్టర్లు ఎస్పీలు దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. జగన్ వ్యవహారం చూస్తే తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపేలా కనిపిస్తున్నారు.